అసలు ఈ బీచ్ మామూలుగా లేదు కదా. బా అదిగోండి, బీచ్ లోంచి పారాగ్లైడింగ్ వ్యూ అయితే ఎలా ఉంది. ఇక్కడ హలో 23 అని రాసి ఉంది, కేఫ్ మటుకు చితక్కుడేసింది అసలు మామూలుగా లేదు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను వర్కాల క్లిఫ్ కి అయితే వెళ్ళబోతున్నానండి. అండ్ ఈ బ్లాగ్ లో మీకు వర్కాల క్లిఫ్ దగ్గర ఉన్న బీచ్ లు చూపిస్తా. అండ్ అలాగే హెలిప్యాడ్ చూసాం కదా లాస్ట్ బ్లాగ్ లో, హెలిప్యాడ్ చుట్టుపక్కల అంతా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తా. మా హాస్టల్ ఉంది చూసారా, అక్కడి నుంచి జస్ట్ ఇలా లోపలికి నడుచుకుంటే ఎలా అనుకోండి, 100 meters లో హెలిప్యాడ్, హెలిప్యాడ్ పక్కనే క్లిఫ్ ఉంటుంది. హెలిప్యాడ్ మొత్తం పార్కింగ్ తో నిండిపోయింది. ఇప్పుడు అయితే క్లిఫ్ దగ్గరికి వెళ్దాం. హెలిప్యాడ్ నుంచి కొంచెం ముందుకు నడిచామనుకోండి క్లిఫ్. హే పారాగ్లైడింగ్, పారాగ్లైడింగ్ వర్కాల క్లిఫ్ దగ్గర అయితే పారాగ్లైడింగ్ ని చూసా. అద్దరిందులే అసలు, అంత కింద నుంచి వెళ్తున్నాడు, క్రేజీ ఉంది అసలు. సో హెలిప్యాడ్ దగ్గర నుంచి బీచ్ వ్యూ అయితే ఎలా ఉంది. సో ఇదంతా కూడా క్లిఫ్ అనమాట. ఆ క్లిఫ్ లోంచి నడుచుకుంటూ వెళ్దాం మనం. ఇప్పుడు క్లిఫ్ కి ఎలా వెళ్ళాలి మనం. అండ్ గైస్, కింద ఎవరైనా బీచ్ కి వెళ్ళాలంటే క్లిఫ్ దగ్గర నుంచి కిందకి మెట్లు అవి ఉంటాయి అనమాట. సో దిగి కిందకి అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ బీచ్ చూద్దాం, క్లిఫ్ చూద్దాం. చలో ఫస్ట్ అయితే బీచ్ చూసి వచ్చేద్దాం. ఫస్ట్ ఈ బీచ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నానో కిందకి వెళ్ళక చెప్తాను మీకు. సో మెట్లు అయితే ఉన్నాయి, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో కిందకి అయితే మనం ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి, స్టెప్స్ అయితే బాగానే ఉన్నాయి, జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఎక్కడ పడితే అక్కడ బాయ్స్ అది ఉన్నారు మరి. అది కూడా పైన కనిపిస్తున్నారు కదా, అక్కడి నుంచి అయితే మనం కిందకి ఎలా నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చాక క్రౌడ్ అయితే బాగానే ఉంది. ఇది మిట్ట మధ్యాహ్నం 3 PM ఎంత క్రౌడ్ ఉందంటే ఒకసారి ఆలోచించండి. అండ్ బీచ్ అయితే రఫ్ బీచ్ ఇది. సో బీచ్ ఉంది కదా, బీచ్లో ఇసుక అయితే రఫ్గా ఉంది. సో కాళ్ళు కాలుతున్నాయి, అయినా బాగానే ఉన్నారు ఎంతమంది. అండ్ అటు సైడ్ అయితే సీ బెడ్స్ అవి ఉన్నాయి, అటు సైడ్ అయితే వెళ్దాం మనం. అదిగోండి, బీచ్ లోంచి పారాగ్లైడింగ్ వ్యూ అయితే ఎలా ఉంది. కింద దిగుతున్నారు వాళ్ళు, వా అదిరింది అసలు. అక్కడ ఒక గ్లైడ్ ఉంది, ఇక్కడ ఒక గ్లైడ్ ఉంది. బీచ్ సైడ్ నుంచి క్లిఫ్ వ్యూ అయితే ఇది. అరే రే రే రే, పారా మోటరింగ్ ఏంటి, ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నారు వీళ్ళు. పారా మోటరింగ్ ఇది, పారా గ్లైడింగ్ కాదు, గ్లైడింగా, మోటరింగ్ కాదు, మోటరింగ్ కాదు, పారాగ్లైడింగ్. ఏదైనా బీచ్ దగ్గర పారాగ్లైడింగ్ అంటే చెప్పాల్సిన బాగుండు. పారాగ్లైడింగ్ కాకుండా పారా మోటరింగ్ అనేది ఉంది విశాఖపట్నంలో. అక్కడైతే ఇంకో గ్లైడ్ రెడీ చేస్తున్నారు కింద దిగడానికి. ఇద్దుకోండి, అన్ని చూడండి ఒకే ఫ్రేమ్లో, ఒకటి రెండు, ఇప్పుడు ఇంకోటి ఇటు సైడ్ వస్తుంది. ఎంతసేపు తిప్పుతున్నారంటే అంతసేపు తిప్పుతున్నారు. మామూలుగా అయితే 2-3 మినిట్స్లో కిందకి దింపేస్తారు. వర్త్ అసలు ఇక్కడ పారాగ్లైడింగ్ చేయడం. ఇక్కడైతే బీచ్ బెడ్స్ ఉన్నాయి కదా, బీచ్ బెడ్స్లో చూడండి మొత్తం అందరూ ఫారినర్స్. సో సేద తీరుతున్నారు ఎండకి. ఇక్కడ వ్యూ అయితే ఎలా ఉంది. అరే అరే రే, చూడండి 1, 2, 3 ఒకే ఫ్రేమ్లో. సో గైస్, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా ఈ బీచ్కి విజిటింగ్ వర్త్ నాన్ వర్త్ అనేది. సో వర్కాల మెయిన్ బీచ్ అనొచ్చు, దీన్ని క్లిఫ్ బీచ్ అనొచ్చు. సో గైస్, మ్యాటర్ అయితే అది, నేనైతే రికమెండ్ చేస్తాను. కాకపోతే ఇక్కడ అయితే హై టైడ్ ఉంది ప్రస్తుతానికి. బీచ్ పేరు అయితే గుర్తుంది కదా, వర్కాల క్లిఫ్ బీచ్ అనొచ్చు, లేదంటే వర్కాల మెయిన్ బీచ్ అనొచ్చు. గైస్, ఇక్కడ ఈ మెయిన్ బీచ్ ఉంది కదా, మెయిన్ బీచ్ నుంచి టువర్డ్స్ అట్ సైడ్ కి వెళ్తే మీకు క్లిఫ్ సైడ్ కాకుండా క్లిఫ్ కి ఆపోజిట్ సైడ్ అలా నడుచుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఒక 900 meters వెళ్తే మీకు ఏమొస్తుంది అంటే పాపనాశం బీచ్ వస్తుంది. సో ఆ బీచ్ లో పిండ ప్రదానాలు అవి చేస్తూ ఉంటారు. అసలు ఈ బీచ్ మామూలుగా లేదు కదా, అద్దరిపోయింది అసలు బీచ్. సో గైస్, ఈ మెయిన్ బీచ్లో చాలాసేపు అయితే టైం స్పెండ్ చేశాను. టైం స్పెండ్ చేసి మళ్ళీ నేను ఆ పైకి అయితే వెళ్ళిపోతాను, క్లిఫ్ అయితే ఎక్కేస్తా. మొత్తానికి అయితే అక్కడ నుంచి పైకి అయితే వచ్చాను. ఇప్పుడు క్లైమేట్ అయితే ఇప్పుడు ఉంది చూడండి, మొత్తం గ్లైడ్ల మీద గ్లైడ్లు వెళ్ళిపోతున్నాయి. సో క్లిఫ్ లోపల మనం నడుచుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ అయితే వర్కాల బీచ్ కిందకి వెళ్ళిపోయానంటే, ఈ బీచ్ కిందకి వెళ్ళి పైకి వచ్చాం అనుకోండి, ఈ క్లిఫ్ అంతా చూసుకుంటూ మనం బ్లాక్ బీచ్కి వెళ్ళొచ్చు. బ్లాక్ బీచ్ వచ్చేసి ఈ వర్కాల క్లిఫ్ ఎక్కడైతే ఎండ్ అవుద్దో అక్కడ ఉంటుంది అనమాట. ఇచ్చేడు అన్ని కూడా రకరకాల కేఫ్లు, షాపులు అన్నీ ఉంటాయి. అన్నట్టు మర్చిపోయానండి, బార్లు కూడా ఉంటాయండి, బార్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ క్రౌడ్ గురించి మాట్లాడుకోవాలంటే యాస్ ఎ వీకెండ్, ఇది మిక్స్డ్ క్రౌడ్ ఉంది. జనరల్గా అయితే వీక్ డేస్లో చాలా మంది ఫారినర్స్ని అయితే మనం ఇక్కడ స్పాట్ చేయొచ్చు. క్లిఫ్ స్టార్టింగ్లో క్లైమేట్ ఒకలా ఉంది, లోపలికి వెళ్ళే కొద్దీ క్లైమేట్ మారుతుంది. నాకు ఈ క్లిఫ్ లోపల కార్లు వస్తాయని తెలియదు, టు బీ ఫ్రాంక్లీ. ఇప్పుడైతే నేను ఒక కారుని చూశాను,
ఇంతే సంద కారు పట్టే అంత సంద అనమాట అండి. ఇక్కడ కొన్ని కోట్లల్లో బిజినెస్ అయితే జరుగుద్ది. మొత్తం అంతా కూడా బీచ్ స్టఫ్ అండి. గోవాలో మనకి ఏది దొరుకుద్దో దానికన్నా ఎక్కువే దొరుకుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు క్లిఫ్ పైన ఉన్నాను కదా, క్లిఫ్ పైనుంచి మొత్తం బీచ్ వ్యూ అయితే ఇది బా అద్దరింది. మొత్తం పారాగ్లైడింగ్ వ్యూలో కనిపిస్తే చూడండి, ఆ టైప్ వ్యూ కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. క్లిఫ్ 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 అని చెప్తున్నాను కదా, ఈ వాక్వేల్లో మధ్యలో ఇలాంటి సందులు కూడా ఉన్నాయి. ఇలా కూడా మనం లోపలికి అయితే వెళ్ళచ్చు. క్లిఫ్ పైన అయితే లోపల ఒక రిసార్ట్ని చూశాను, అద్దరిపోయింది తెలుసా. అలా లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ బయట కాఫీ షాప్ కూడా ఉంది. క్లిఫ్లో లోపలికి అలా నడుచుకుంటే వెళ్తుంటే పాత్వే అయితే చాలా చిన్నది అయిపోయింది. అండ్ సేమ్ యాస్టీస్ రైట్ సైడ్ అన్ని రెస్టారెంట్స్, లెఫ్ట్ సైడ్ అంతా వ్యూ. ఈ కేఫ్ అయితే మరీ బీభత్సంగా, ఫారినర్లే ఫారినర్లు ఉన్నారు ఈ కేఫ్లో అయితే. సో టూ వీలర్స్ ఇక్కడ దాకా ఎంట్రీ, ఇంకా లోపలికి అయితే నో ఎంట్రీ అని బోర్డు స్పెసిఫై చేస్తారు. ఇక్కడ క్లిఫ్ మీద నుంచి వర్కాల బీచ్ టోటల్ వ్యూ అనమాట. ఈ బార్ నుంచి ఆ బార్ దాకా ఎలా కనిపిస్తుందో చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇక్కడ హలో 23 అని రాసి ఉంది. కేఫ్ మటుకు చితక్కుడేసింది, అసలు మామూలుగా లేదు. చాలా మంది అయితే ఇక్కడ అయితే ఫుల్ ఫోటోలు 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 దిగి వెళ్తున్నారు. చాలా బాగుంది కదా, మీకు ఎలా కనిపించిందో కామెంట్స్లో అయితే చేసి నాకు చెప్పండి. ఫ్రాంక్గా చెప్పండి, బ్యాక్గ్రౌండ్ అయితే అద్దరిపోయింది కదా. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా నేను ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. వైబ్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉందిలేండి. అసలు ఇక్కడ అలా ఎలా లేదు, అసలు గోవాని 100 సార్లు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది ఏరియాలో. క్లిఫ్లో లోపలికి వెళ్ళే కొద్దీ వస్తా ఉంది వస్తా ఉంది వస్తా ఉంది. అరే రే రే, ఇల్లు ఇలా ఇల్లీగల్గా వెళ్ళిపోతున్నారు అబ్బా, అసలు అలా వెళ్ళొద్దు. చూడండి ఇక్కడ అన్ని మెట్లు ఉన్నాయి ముందు. క్రేజీ ఉంది కదా గెస్ట్ హౌస్ ఇది. అసలు సన్సెట్ ఇక్కడ నుంచి చూస్తే ఉంటుంది చూడండి. నా సామిరంగా క్లఫోటి హెరిటేజ్ బీచ్ రిసార్ట్ అంట, పేరుకు తగ్గట్టే ఉందిలేండి. క్లిఫ్ పైన ఇదంతా అంటే నమ్ముతారా అసలు, అద్దరింది అసలు మామూలుగా లేదు రిసార్ట్ ఇది. క్లిఫ్ పైన రూట్ కనిపిస్తుంది చూడండి, ఆ రూట్ అంతా నేను నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాను బ్లాక్ బీచ్కి వెళ్దామని చెప్పి. ఒక దగ్గర అయితే కొంచెం సీనిక్గా ఉందని సో మీకు అది చూపిస్తున్నాను. బ్యాంబూ విలేజ్ రిసార్ట్ అంట, ఈ రిసార్ట్ కూడా చెత్తక్కుడేసిందిలేండి, మొత్తం విలేజ్ స్టైల్లో ఉంది. ఇలాంటి క్రేజీ క్రేజీ ఐడియాస్ మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేస్తే అద్దరిపోతుంది. లోపలికి వచ్చే కొద్దీ క్లిఫ్ పార్ట్ అలా మట్టి రోడ్డు అయిపోయింది. మట్టి రోడ్డు అయిపోయి మళ్ళీ కిందకి అయితే వెళ్తున్నాం. సో కిందకి అలా వెళ్ళామంటే బ్లాక్ బీచ్ వస్తుంది. మ్యాన్ ఒక్కసారి ఇది చూడండి, వా. అందుకే వర్కాల అంత ట్రెండింగ్ డెస్టినేషన్ అవుతుంది. బా 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 బా, ఒకసారి ఇటు సైడ్ వ్యూ చూడండి. ఆల్మోస్ట్ మనం బ్లాక్ బీచ్ దగ్గరికి వచ్చినట్టు ఉన్నాం. క్రేజీగా అడ్డాలా ఉంది. హౌ డిడ్ ఐ మిస్ ఇన్నాళ్ళు చెప్పండి. అసలు ఇదేదో కొత్తగా కట్టిన ప్రాపర్టీ అనుకుంటా. చాలా ఇన్నోవేటివ్గా డిజైన్ అయితే చేశారు. చూసారా లోపల ఎలా ఉందో, చాలా చాలా ఇన్నోవేటివ్గా ఉంది కదా. అసలు క్రేజీగా అడ్డాలా ఉంది ఇది. వెల్కమ్ టు బ్లాక్ బీచ్. బ్లాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాం, ఇంకా లోపలికి వెళ్ళలేదు. కాకపోతే ఇక్కడ చూడండి బ్లాక్ బీచ్ రిసార్ట్ అంట, సిట్టింగ్ ప్లేస్ అదిరింది. మనం బ్లాక్ బీచ్కి వెళ్ళాలంటే ఈ రిసార్ట్ మధ్యలోంచి అయితే వెళ్ళాలి. క్రేజీ అసలు, ఫుట్పాత్ని ఎలా చేశారంటే అలా చేశారు. ఎంత క్రేజీ ఉంటుంది అనుకోలేదే బాబోయ్. బ్లాక్ బీచ్ రిసార్ట్ చూశాను కదా, అక్కడ కేఫ్ చాలా బాగుందనమాట. కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. సో వర్జిన్ మొజటో అండ్ ఒక శాండ్విచ్ అయితే ఆర్డర్ చేశాను, అది నా లంచ్ అనమాట. సో అదిగోండి అక్కడి నుంచే మనం కింద దిగి వచ్చాం. అండ్ ఇప్పుడైతే కేఫ్ వ్యూ చూపిస్తా. క్రేజీగా బాప్ అంటే బాప్ అంతే. సన్సెట్ టైంలో ఏరియాలో ఉండాలి, అద్దరిపోద్దు. అసలు ఎండ మటుకు మామూలుగా లేదు తెలుసా. అసలు మన వర్జిన్ మొజటో అయితే వచ్చింది. సో ఇది తాగి కొంచెం చల్లబడాలి, లేదంటే జంబలు ఇక్కడ జారిమేట అయిపోద్ది. గైస్ ఇంకొక మాట, బాగుంది బాగుంది అంటున్నానని అన్ని రకాల బాగుంది అంటలేదండి. రేట్లు మటుకు ఇక్కడ పేలుతున్నాయి తెలుసా. ఈ గ్లాసు 130 రూపాయలు అంటండి, వర్జిన్ మొజటో టూ కాస్ట్లీ. ఎగ్ శాండ్విచ్ చెప్పాను కదా, ఎగ్ శాండ్విచ్ 200 రూపాయలు అంటండి. తప్పదు కొన్ని కావాలంటే కొన్ని చేయాల్సిందే. మరి ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ చూస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. మన ఎగ్ శాండ్విచ్ అయితే వచ్చింది, మామూలుగా ఇస్తే కొంచెం హట్ అయ్యేవాడిని. సో 200 రూపాయలకి న్యాయం జరిగింది అనుకుంటున్నాను. సో క్లిఫ్ ఫ్రెండ్ గా అయితే వచ్చేసాం, మెట్ల కింద దిగి బ్లాక్ బీచ్ లోకి అయితే వెళ్ళిపోదాం.
బ్లాక్ బీచ్ లోకి వచ్చాను కానీ ఇది నమ్మ బుద్ధి కావట్లేదు ఇదే కాదా అని అడిగితే ఏమో ఈ సందులోకి వెళ్ళండి అన్నారు. ఇది కాదు నేను చూసింది బ్లాక్ బీచ్. ఇందాక నా లంచ్ అది చేశాను కదా అక్కడే చేశా. అండ్ ఇక్కడైతే ఫోటోషూట్లు జరుగుతున్నాయి. ఓ పని చేస్తా కొంచెం ముందుకెళ్ళి చూస్తా బ్లాక్ బీచ్ ని పడతా. ఆ పాత్వే ఉంది కదా పాత్వే లో ఇంకా ముందుకు నడుచుకుంటూ వస్తున్నాను. సో ఇద్దరు ముగ్గురుతో క్రాస్ చెక్ చేశాను లోకలైట్స్ తో ఫారినర్స్ తో అందరితోనూ. ఇదే బ్లాక్ బీచ్ అని చెప్తున్నారు. గూగుల్ కూడా ఇదే చెప్తుంది బ్లాక్ బీచ్ అని. మొత్తానికైతే కన్ఫర్మ్ అయితే చేసుకున్నాం ఇదే బ్లాక్ బీచ్. కాకపోతే శాండ్ అయితే అంత బ్లాక్ గా లేదు. నేను కొన్ని ఫొటోస్ అయితే చూసాను అందులో మటుకు ప్యూర్ బ్లాక్ గా ఉంది. సో మేబీ ఇంకొంచెం ముందుకైతే వెళ్తాను ముందుకెళ్ళి చూస్తా మరీ అంత బ్లాక్ గా ఉందా లేదా ఎలాగే ఉందా అని. మొత్తానికి నేను తెలుసుకుంది ఏంటంటే ఇదే బ్లాక్ బీచ్. లైఫ్ గార్డ్లు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళతో కూడా కన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను. ఈ బీచ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ అందరూ సర్ఫింగ్ అది చేస్తున్నారు. ఫుల్ ఫారినర్స్ అయితే ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు సర్ఫింగ్ చేసే వాళ్ళు సర్ఫింగ్ చేస్తున్నారు. అది అసలు మామూలుగా లేదు కదా అసలు ఇక్కడ సర్ఫింగ్. అది మొత్తం ఫారెన్ బీచ్ లా ఉంది. సో గైస్ అక్కడైతే చూడండి మొత్తం బ్లాక్ కలర్ శాండ్ అది ఉంది కదా. సో దీని గురించే బ్లాక్ బీచ్ అంటారు. ఒకప్పుడు అయితే మొత్తం బ్లాక్ బ్లాక్ ఉండేది ఇప్పుడు వైట్ శాండ్ అయిపోయింది. నేను కొన్ని ఫొటోస్ అయితే చూశాను అందులో మొత్తం బ్లాక్ గా ఉంది. సో ఈ రోజు మేబీ హై టైడ్ వల్ల లోపలికి అంతా వెళ్ళిపోయిందో ఏంటో నల్లమట్టి అంతా తెలీదు. సో గైస్ నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఏదో జరిగింది. బ్లాక్ శాండ్ బీచ్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది అనమాట. బ్లాక్ శాండ్ అయితే నేను చూడలేకపోయాను బట్ ఫిర్ ఏం పర్వాలేదు. సో గైస్ నేను ఏం చేస్తున్నానంటే వచ్చిన రూట్ లోనే వెనక్కి వెళ్తున్నాను. అక్కడ ఏదో ఒక మంచి స్పాట్ అయితే చూసుకుని సన్సెట్ అయితే చూస్తాను. అండ్ గైస్ ఇక్కడ దగ్గరలోనే అక్వేరియం అది ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అక్వేరియం కి అయితే వెళ్ళండి. బ్యూటిఫుల్ సన్సెట్ టైం అయితే అవుతుంది. నాకు ఇంకా కేఫ్ దొరకలేదు. ఏ కేఫ్ కి వెళ్ళినా కూడా ముందు సీట్లు అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి. సో చూడాలి ఎక్కడ దొరుకుద్దో ఏంటో. అదిరింది కదా అసలు లొకేషన్. ఇందాకడికి ఇప్పటికి చూడండి జనాలు అయితే ఎంత పెరిగిపోయారో వర్కాల క్లిఫ్ బీచ్ లో. నాకు తెలిసి ఆ బోట్లో వస్తున్నారు చూడండి ఆ లైఫ్ గార్డ్స్ అనుకుంటా. మొత్తం చెక్ చేస్తున్నారు లోపలికి వెళ్లకుండా జనాలు. రెండు పడవల్లో అయితే చెకింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మంచి భలే వ్యూ అయితే కనిపిస్తుంది కానీ మ్యూజిక్ ఉంది. సో కొంచెం ముందుకెళ్ళి ఆగుతా ఆ కేఫ్ దగ్గర ఈ కేఫ్ దగ్గర చూసి వ్యూ. మ్యూజిక్ ఉంది ఒకటి ఉంటే ఒకటి లేదు అది ఉంటే ఇది లేదు అవన్నీ వదిలేసి నేను హెలిప్యాడ్ దగ్గరకి అయితే వచ్చాను. హెలిప్యాడ్ పార్కింగ్ ఉంది కదా నా వెనకాల కనిపిస్తుంది చూడండి అదంతా కూడా హెలిప్యాడ్ పార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూపిస్తాను మీకు హెలిప్యాడ్ నుంచి వ్యూ అనమాట. ఇది అదిరింది కదా అసలు. ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇంకొంచెం కింద దిగితే ఇంకా బాగుంటది. ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం వచ్చి 5:30 అయితే అయ్యింది. గైస్ ఇక్కడ పారా మోటరింగ్ కూడా ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు చూడండి అది పారా మోటరింగ్. కానీ బెస్ట్ సన్సెట్స్ లో ఒకటి అండి ఈ సన్సెట్. ఎంత బాగుందంటే అంత బాగుంది. కొంచెం క్రౌడెడ్ గా ఉంది. క్రౌడ్ కానీ లేకపోతే మటుకు అల్టిమేట్ అంటే అల్టిమేట్ అంతే. అక్కడ పడవలన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఆ పడవలన్నీ నాకు తెలిసి జనాలు తీసుకెళ్ళి సన్సెట్ చూపించడానికి. మ్యాటర్ అర్థం అయిపోయింది. మెల్లగా ఇంకా సూర్యుడు అయితే కింద దిగిపోతున్నాడు. బ్యూటిఫుల్ 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 సన్సెట్ అయితే ఇంకా అయిపోవచ్చింది. ఒక్క 5 నిమిషాల్లో అయితే కింద దిగిపోద్ది. సో గైస్ నాకైతే వర్కాల పిచ్చ పిచ్చ పిచ్చగా నచ్చింది. అసలు గోవా కన్నా చాలా యాక్టివిటీస్ అయితే ఇక్కడ చేయొచ్చు చూడొచ్చు కూడా. గోవా అయితే ఒక పాత డెస్టినేషన్ అయిపోయింది. వర్కాలని అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ గైస్ లాంగ్ వీకెండ్స్ ఉన్నప్పుడు మటుకు అవాయిడ్ చేయండి. వర్కాలా వస్తే ఒక 2-3 నైట్స్ అయితే పక్కాగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. చుట్టుపక్కల చాలా ఉన్నాయి వర్కాల త్రివేంద్రం గోవులం. అండ్ అదిగోండి పారామోటరింగ్ చాలా కింద నుంచి అయితే వెళ్తున్నాడు. సో ఇలాంటి చాలా యాక్టివిటీస్ అయితే మనం ఇక్కడైతే చేసుకోవచ్చు. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలాగ అనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వర్కాల క్లిఫ్ కేరళ.